పనులను వాయిదా వేయడానికి బద్ధకం ఒక్కటే కారణం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. వాయిదా వేసే వారికి తాము చేయాల్సిన పనిని సమయానికి చేయలేకపోతున్నామని తెలుసు. తాము పనులను వాయిదా వేయటం వలన తమకు నష్టం జరుగుతుందని కూడా వారికి తెలుసు. అయినా అలా చేస్తూ ఉంటారు. వాయిదా వేయటం వలన కలిగే మానసిక సౌకర్యాన్ని వారు అనుభూతి చెందుతూ ఉంటారట. అలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ మనస్తత్వం వెనుక ఉన్న నిజాలేమిటి? ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పనులను వాయిదా వేసుకుంటూ పోయేవారిపైన ఎవరికైనా చిన్నచూపు ఉంటుంది. వారికి సమయం విలువ తెలియదని, క్రమశిక్షణ లేదని అనుకుంటారు. వారి గురించి తెలిసిన వారు అయితే ఆ మనస్తత్వాన్ని కేవలం బద్ధకంగా మాత్రమే అనుకోకూడదని, వారిలో భావోద్వేగపరమైన సమస్యలు, తగినంత మానసిక శక్తి సామర్థ్యాలు లేకపోవటం లాంటివి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాస లోపం ఉన్నా, పనులను చేయగల శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నా వాయిదా వేసే తత్వం పెరుగుతుందట. చేయాల్సిన పని ఎంతటి ముఖ్యమైనదైనా దానిని నేను చేయగలనా అనే సందేహం ఉంటే ఎవరైనా వాయిదా వేయాలని అనుకుంటారు. అయితే అప్పుడప్పుడు పనులను వాయిదా వేయటం ఎవరైనా చేస్తూనే ఉంటారు, కానీ నిరంతరం ప్రతీ పనిని వాయిదా వేస్తూ పోతుంటే మాత్రం సమస్య చాలా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. వీరికి పనులను ముగించడంలో, పనులను చేస్తున్నప్పుడు వచ్చే ఆటంకాలను ఎదుర్కోవటంలో తగినంత శక్తి సామర్థ్యాలు ఉండవు. అలాగే తమను తాము నియంత్రించుకునే శక్తి లేకపోవటం వలన అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ లక్షణాల వలన వారు తరచుగా పనులను వాయిదా వేస్తూ ఉంటారు. చాలామంది వాళ్లకున్నటువంటి పనులని వాయిదా వేస్తూ ఉంటారు. అలా వాయిదా వేయడానికి కారణాలు ఏంటని చూస్తే, వాళ్ళ యొక్క బిగినింగ్ నుంచి, వాళ్ళ చైల్డ్హుడ్ దగ్గర నుంచి కూడా పెంపక లోపాలు కొన్ని ఉంటాయి. ఎలా అంటే, నువ్వు పడుకో ఇంకా అప్పుడే లేచిపోయేవే, కాసేపు రెస్ట్ తీసుకోనాన్న అనే తల్లిదండ్రులు ఉంటారు. అదేవిధంగా ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళిద్దరు పనులు చెప్పి కొంచెం వెళ్ళిరా బాబు కొట్టుకి అది ఇది అన్నప్పుడే, నువ్వు వాళ్ళ కనబడకు, నువ్వు వాళ్ళ పనులు చేయకు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులే నీకు బయటికి వెళ్ళకు అని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు బయటికి వెళ్ళక అన్ని పనులు తీసుకోకు, ఎవరు ఏం చెప్తే అది, నువ్వేం పనులు చేయక్కర్లేదని చెప్పి. తర్వాత ఏంటంటే, వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళని ఎంగేజ్ చేయరు పనులలో. కొంతమంది ఇళ్లలో చక్కగా వాళ్ళు ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వంట వార్పులో బాగా పెంచుతారు. రెండో కారణం ఏంటంటే, ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను అంత చిత్తశుద్ధితో సీరియస్గా చేస్తే గుర్తింపుగా ఒక్క మాట ఉండదు నాకు, అరే నువ్వు చేసావురా, ఒక్క మంచి మాట కూడా వినలేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యి ఎంత చేసినా ఇంతే అని తెగించేసి లేజీగా ఉండడం. మూడో వాళ్ళు ఏంటంటే, కొన్ని అలవాట్లు, చెడు అలవాట్లు అవి నేర్చుకోవడం వల్ల, అడిక్షన్స్ వల్ల ఏంటంటే, ఇక వాళ్ళకి బాధ్యత ఉన్నా కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటుంది. ఇక మిగతా వాళ్ళది ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేస్తారు చిత్తశుద్ధి ఉంటుంది, వాళ్ళకి గురుముఖం కావాలి, అంటే వాళ్ళకి ఒక మెంటర్ కావాలి, ఒక గైడ్ కావాలి. దానివల్ల ఎవరైనా చక్కగా ఒక క్యాలెండర్, ఒక డిజైన్ గీసి ఈ ప్రకారం నువ్వు ఇది చెయ్యి, ఈ టైంకి అయిపోవాలి, ఈ టైంకి అయిపోవాలి అని చెప్పి ఒక టార్గెట్గా పెడితే మాత్రం వాళ్ళు బ్లైండ్గా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి రిమోట్ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా కారణాలు. వాయిదా వేసే మనస్తత్వం ఉన్న విద్యార్థులు సంవత్సరం మొదట్లో సరిగ్గా చదవరు. చదవాల్సిన పాఠాలను వాయిదా వేస్తూ పోతుంటారు. అయితే సంవత్సరం చివరికి వచ్చేసరికి చదవాల్సినవి మొత్తం చదువుతారు. ఇందుకోసం ఆ సమయంలో బాగా శ్రమ పడతారు. చదువు, ఉద్యోగం, కెరియర్ ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది వర్తిస్తుంది. వాయిదా వేసే తత్వం ఉన్నవారు తమను తాము నియంత్రించుకోలేరని చెప్పుకున్నాం కదా. అయితే వీరిలో పట్టుదల, సంకల్ప బలం పూర్తిగా లేవని కూడా అనలేము. వాటికంటే బలంగా పాదుకుపోయిన కొన్ని బలహీనతలు వీరిని వెనక్కు నెట్టేస్తుంటాయి. వీరిలో అవసరానికి మించి ఆందోళన చెందే తత్వం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అందుకే తమని తాము నియంత్రించుకుని ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేసే శక్తి ఉండదు. తమపైన తమకు గౌరవం లేకపోవటం వల్ల కూడా తమ విలువని తాము గుర్తించలేక తమకెంతో ముఖ్యమైన పనులను వాయిదా వేస్తూ ఉంటారు. చాలామందిలో ఏంటంటే, వాళ్ళు స్వతహాగా చేస్తారండి. చేస్తే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, నీకు చేత కాదు, నువ్వు ఇట్లా చేసావేంటి, నీ వల్లే ఈ నష్టం జరిగింది, నువ్వు ఫెయిల్యూర్ పర్సన్వి అని చెప్పి గతంలో అతను చేసిన 4-5 తప్పులను కూడా చెప్తారు. ఇలాంటి మాటల వల్ల ఏంటంటే హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి వాళ్ళు ఇంక నేను చెయ్యనులే అని చెప్పి అనిపించుకోవడం ఎందుకు, చేయడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు ఉంటుంది. వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదానికి భయపడతారు. అయ్యో ఇది నేను చేస్తే, స్వతహాగా నా తెలివితేటలతో నేను డెసిషన్ చేసుకుని చేస్తే
ఒకవేళ బాగోలేకపోతే అని ఇమేజ్ చేసుకుంటారు. దెప్పి పొడిచినట్టు, తిట్టినట్టు, లాస్ ఇది నువ్వు కట్టాలని చెప్పినట్టు, బెదిరించినట్టు, ఇవన్నీ ఊహించుకుని భయపడిపోతారు అన్నమాట. దీంతో పాటుగా ఏంటంటే చాలామందిలో వాళ్ళంతా నాకు వదిలేసిపోయారు, వాళ్ళు కనీసం కాంట్రిబ్యూట్ చేయటం లేదు, ఖర్చు నాకే పడింది నాణ్యత మీద, ఫిజికల్గా కూడా నాణ్యత మీద పడింది, రిజల్ట్ వచ్చినాడు అనరు, రిజల్ట్ రాకపోతే మాత్రం అన్ని వేళ్ళు నావింపు చూపిస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారన్నమాట. ఇట్లా ఒక సైకలాజికల్గా వాళ్ళకు స్ట్రెస్కి గురవుతారు, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సరిగా లేదు గతంలో కాబట్టి, ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి, వాళ్ళకి పొటెన్షియాలిటీ ఉన్నా చేతనైనా కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన అప్రిసియేషన్ లేకపోవడం వల్ల ఒక స్ట్రెస్కి గురవుతారు. సపోర్ట్ కూడా ఉండదు, కనీసం నేను చేస్తా నువ్వు చెయ్యి పద నువ్వు ముందుండు అని వాళ్ళు ఉండరు. అంతా అతని మీద వదిలేసి కూర్చుని హాయిగా మాట్లాడుకుంటూ చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఒక మనిషి మీద పడేస్తారు. అట్లాంటి బాధలు నాకొద్దు నేను ఎందుకు అని చెప్పి కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు తీసుకోరు. ఆలస్యం చేయటం, వాయిదా వేస్తూ పోవటం అనే లక్షణాలు కొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి. వీరు ఆ సమయంలో చేయాల్సిన ముఖ్యమైన పనులను పక్కన పెట్టి అప్పటికప్పుడు ఆనందాన్నిచ్చే పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే చదువుని పక్కన పెట్టి స్నేహితులతో కబుర్లు లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఆ సమయంలో సంతోషంగా ఉంటే చాలనుకుంటారు. వీరి మనస్తత్వం వెనుక ఉన్న మరిన్ని కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాయిదా వేసే తత్వం ఉన్నవారు కావాలనే స్వీయ క్రమశిక్షణని పాటించకుండా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు స్వీయ నియంత్రణ లేకపోతే పరీక్షలు దగ్గరికి వస్తున్నా చదువుని వాయిదా వేసి సినిమాలకు పార్టీలకు వెళ్లవచ్చనే భావన విద్యార్థుల్లో ఉంటుంది. ఎప్పుడో భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చిపెట్టే చదువు కంటే అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చే సినిమానే ఎక్కువ సంతృప్తి ఇస్తుంది వారికి. అయితే తాత్కాలిక సంతోషాన్నిచ్చే పనులను చేస్తూ పోవటం వలన అప్పటికి సంతోషం ఉన్నా వారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగిపోతూ ఉంటాయి. వాయిదా తత్వాన్ని అధిగమించాలంటే తమకు తాముగా ప్రయత్నం చేయాలి. జీవితంలో వాయిదా వేసుకుంటూ పోతున్న పనులను గుర్తించాలి. ఒక పనిని లేదా ఒక ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకుని దీనిని ఈరోజు పూర్తి చేస్తాను అనుకుని అదే విధంగా పనిచేయాలి. దీని వలన మనసు లోతుల్లో ఎక్కడో తమని అడ్డుకుంటున్న అవరోధాలు, నెగటివ్ భావాలు, ఆలోచనలు తొలగిపోయి ప్రవాహంలా ముందుకు వెళ్ళగలుగుతారు. వాయిదా పద్ధతులు వద్దు. మనం చక్కగా చేసుకోవాలంటే ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. రెండోది ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. మూడోది ఏంటంటే ప్రయారిటైజ్ చేయాలి. 10 పనులు ఉంటాయి, కరెక్టే, ఒక రోజులో చేసే 10 పనులు ఉంటాయి. కానీ టైం కానీ అతని శక్తి సామర్థ్యాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ విధానము, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటే అతను 6 నుంచి 7 పనులు చేయగలుగుతాడు. అది ప్రాక్టికల్గా నిజం. అందుకని ఈ 10లో కూడా ఆ 6 నుంచి 7 పనులు ఏంటి ప్రయారిటీ అని చెప్పి ఫస్ట్ లిస్ట్లో అవి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రిపరేషన్ ఉందో వాళ్ళకి ఏంటంటే తొందరగా పడుకుంటారు. రేపు పొద్దున్న 6కి లేవాలంటే 6కి లేస్తారు. రేపు పొద్దున 10 పనులు పెట్టుకొని నేను అసలు ఏం ప్రిపరేషన్ లేకుండా రాత్రి 12 గంటల వరకు సినిమా చూసి, 1 గంట వరకు చూసి తెల్లారుతుండగా పడుకుంటే నేను ఎప్పుడు లేవగలుగుతాను 6:00కి? కనుక రేపటి పనుల కోసం ఈరోజే ప్రిపేర్ అవ్వాలి. మన మనసును మనం ఫస్ట్ సాటిస్ఫై చేసుకున్నామా, మన లెవెల్ బెస్ట్ మనం చేసామా అని చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెచ్ అయ్యి చిత్తశుద్ధితో రిజల్ట్ రావాలని, కంప్లీట్ చేయాలని ప్రయత్నం అంతా పెట్టిన తర్వాత నేను అనుకోవడం 99.9% అందరికి సక్సెస్ వస్తుంది. 0.1% మాత్రం కొంత వాతావరణం మీద, పరిస్థితుల మీద, ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది తప్పించి అని అనుకోవాలి. కనుక ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం కావాలి. వాళ్ళు ఎవరైనా దెప్పి పొడుస్తున్నప్పుడు, నువ్వు అని వేలు పెట్టి చూపించినప్పుడు ఉడికిపోకుండా, వర్రీ అవ్వకుండా, ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించకుండా చక్కగా సహనంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలగాలి. అట్లా మీరు చెప్పిన సమాధానాలకి 2 ముగ్గురు కన్విన్స్ అవుతే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తారు. దానివల్ల మీకు గ్రాడ్యువల్గా గుర్తింపే కాదు, కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు.